వార్సలు కొనసాగుతున్నాయి. జగన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని కూటమి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల అధికారులు సైతం ఎమ్మెల్యేకి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలందరూ తమకే మద్దతు పలుకుతున్నారని అంటున్న కావ్యకృష్ణారెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కావల్లో ఐదేళ్లలో జరిగిన అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి అంతా ఇంత కాదు. ఇదే ఇప్పుడు టీడీపీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కుటుంబాలకు కుటుంబాలు ఊళ్ళక ఊళ్ళే కదిలి వస్తున్నాయి, కావ్య కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతున్నాయి. మనతో పాటు వారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. ఏం సార్ టీడీపీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన కారణం ఏంటి? ప్రధానంగా గత 10 సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలే ఈరోజు తెలుగుదేశం విజయానికి మొదటి మెట్టు. ఆయన ప్రజల్ని భయభ్రాంతులు చేసినటువంటి వైనం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని భయపెట్టిన విధానం, పులివెందుల్లో ఆపోజిషన్ వర్గాలను ఇబ్బందులు పెట్టి బెదిరించి లొంగ తీసుకున్నారు, అదే లొంగ తీసుకునే సంస్కృతికి ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చిన వైనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఈరోజు తిరస్కరించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజల్లో ఒక విప్లవం స్టార్ట్ అయింది. స్వేచ్ఛ కోసం ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. అందుకని ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే ఆలోచనతో ఈ ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి నీరాజనం పడుతున్నారు. మేము చూసాం ప్రతి గ్రామంలో మేము 3 గంటలు 4 గంటలు లేటుకు వెళ్ళినా అట్లాగే చెట్ల కింద కూర్చొని ఎదురు చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇంటికి పోకుండా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఇటువంటి ఎలక్షన్ నేను చూడలేదు. దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా బయటికి సాగనంపాలి, కావలి ఎమ్మెల్యే కానీ ఎంత తొందరగా బెంగళూరు పంపితే అంత మంచిది కావాలి అనేటువంటి భావన చిన్నవారి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర వచ్చింది. అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి నీరాజనం పడుతున్నారు. మేము ఓట్లకు వెళితే మీరు తిరగబడలేదా, మేము గెలిపించుకునే బాధ్యత మీకంటే కూడా మాకెక్కువ ఉంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి యథేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా లేకుండా చేశారు. ఎక్కడో ఇక్కడ నవ్వుకోవడానికి ఒక మాట మాట్లాడినా దాన్ని సాయంత్రానికి పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంత బిక్కుబిక్కుమంటే మేము బతుకుతున్న కావల్లో మాకు స్వేచ్ఛ లేదు, మా ఆస్తులకు భద్రత లేదు. అందుకని మేము తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్పి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 1000 కోట్ల రూపాయల భూములు కబ్జా గురయ్యాయి, అలాగే 1000 కోట్ల రూపాయల గ్రావెలు, ఇసుక, చివరికి బీచ్ శాండ్ కూడా వదలలేదు. మీరు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తారు వాటన్నిటి? మొట్టమొదటి కావలి నియోజకవర్గంలో కావలి పాతూరు సెంటర్లో 123 ఎకరాల ప్రభుత్వ భూమి, కాలువ పూర్వం బొగ్గులు, డొంక పూర్వం బొగ్గులు, వంక పూర్వం బొగ్గులు, గుంటలు, దేవుడు మాన్యాలు, అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కలిపి 123 ఎకరాలు ఆక్రమించి దాన్ని అంతటి ప్రైవేటు పొలాలుగా చిత్రీకరించి లేఅవుట్లు వేసి అమ్మారు. 123 ఎకరాలు ఈరోజు దాని వాల్యూ అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం 700 కోట్లు. అలాగే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ మద్యాన్ని వేరులే పారిస్తూ ఉంది. ఇటీవల కావల నియోజకవర్గంలో బుడంగొండ ప్రాంతంలో ఏకంగా ప్రభుత్వ సచివాలయంలోనే మద్యం దొరికింది. దీని మీద ఏమంటారు? ఎన్ని అధికారులు నీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతాపరెడ్డి దౌర్జన్యాలకు భయపడి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు, అందరూ మూల్యం చెల్లిస్తారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి.